हाय हेलो वेलकम टू रमेश कुकिंग रेसिपी वच्चेसी काकरकाय पुलुसु काकरकाय पुलुसु मनं చేదుగా ఉంటుందని చాలామంది అవాయిడ్ చేస్తుంటారు కానీ ఒకసారి నేను చేసే ప్రాసెస్లో మీరు ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది కాకరకాయ పులుసు చేదు లేకుండా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం కాకరకాయ పులుసు చేసే ముందుగా స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉప్పు పసుపు వేసుకొని నీట్గా చేదు లేకుండా వాష్ చేసుకొని కడిగి పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి వేడయ్యాక మనకు కాకరకాయలు ఫ్రై చేసుకోనికి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ పడుతుంది వేసుకొని ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఒక 2-3 సెకండ్స్ పాటు ఆయిల్ లో మనం సిమ్ ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇలా చేస్తే ఏంటంటే కాకరకాయ చేదు ఉండదు టేస్టీగా కూడా ఉంటుంది మన కాకరకాయలు అనేవి ఇట్లా క్రిస్పీగా అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత అదే కడాయిలో మనం ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని మనకు తగినంత ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఒక 2-3 సెకండ్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఒక 5 సెకండ్స్ పాటు సిమ్ ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటా ఉడుకుతున్నప్పుడు మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఏంటంటే టమాటా త్వరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు మనకు తగినంత కారం వేసుకోవాలి చింతపండు వేస్తాం కాబట్టి మనకు సరిపడేంత వేసుకోవాలి వేసుకొని కాకరకాయ ముక్కలు వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఆయిల్ లో అలానే ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం నేను ఒక 1 కప్ తీసుకున్నాను ఈ 1 కప్ కి 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి అప్పుడు మనకు పులుపు అనేది కరెక్ట్ గా ఉంటుంది అలా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషం సిమ్ ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి కాకరకాయ ముక్కలు పులుపు అనేది బాగా ఉడికేంత వరకు అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి బాగా నచ్చుతుంది మీకు కాకరకాయ పులుసు అనేది అంతే మనకి ఇప్పుడు కాకరకాయ అనేది బాగా ఉడికిపోయింది ఈ కాకరకాయ పులుసు మనం ఫ్రై లాగా కాకుండా కర్రీ లాగా కూడా పులుసు లాగా చేసుకుంటే కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు రెడీ అయ్యింది మనకు లాస్ట్ లో మనము కొద్దిగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు రెడీ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం రమ్యాస్ కుకింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన ప్రాసెస్ లో మీరు ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది కాకరకాయ పులుసు అనేది నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ లా వస్తుంది థాంక్యూ ఫర్ వాచింగ్